మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని తాండూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాజీ ఖాన్ బెల్లంపల్లి నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామ పంచాయతీగా పేరొందిన తాండూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాజీర్ ఖాన్ మాట్లాడుతూ, ప్రజలకు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటానని, రైతులకు ప్రజలకు నీటి సమస్యను, అండర్ బ్రిడ్జి సమస్యను, ప్రతి వీధిలో రోడ్ల సమస్యలను గ్రామ అభివృద్దికి సహాయపడతానని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ సాలిగం బానయ్య, టీఆర్ఎస్ కార్యకర్తలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. ఒక్క నిమిషం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గుర్తించి పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబెట్టించినందుకు పార్టీకి ధన్యవాదాలు. అట్లా అదే రకంగా నాకు కప్సాసర్ గుర్తు ఓటు వేసి గెలిపించండి. ఏది ఉన్నా పబ్లిక్ లో ఉంటా, పబ్లిక్ గురించి పనిచేస్తాను. నేను అందంగా వాగ్దానం చేస్తున్నాను. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిండు, ఈరోజు తాండూరు మేజర్ పంచాయతీ కాబట్టి, నా కాన్స్టిట్యూన్సీ లో మేజర్ పంచాయతీ కాబట్టి మేజర్ పంచాయతీ 2 కోట్ల రూపాయలు ఇచ్చి నాలుగు మూలలలో ఎక్కడున్న గల్లీ గల్లీలో కూడా సిమెంట్ రోడ్ చేస్తా అని చెప్పి ఆన్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ దయచేసి తప్పకుండా ఏవైతే, ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే, తాండూరు మండలాన్ని సస్యశ్యామలం చేయడానికి ఇంత దాదాపు ఒక 10 రోజుల నుంచి ఆయన హైదరాబాద్ లో మకామేస్తూ, ఎందుకంటే వట్టివాగు ప్రాజెక్టు నుంచి ఒక కెనాల్ తీసుకొచ్చి తాండూరు మండలంలో ఉన్న చెర్ల కలిపినట్టయితే మన మండలం సస్యశ్యామలమై రైతులందరూ ఆనందంగా బతుకుతారని చెప్పి ఈ సందర్భంగా ఆయన చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయన కృషికి ఫలితంగా మనం అందరము మన కానుకగా ఇవాళ మజీ ఖాన్ గారిని గెలిపించి గిట్ట ఆయన కానుక ఇచ్చినట్టయితే ఈ కోరికలన్నీ ఏవైతే కేసీఆర్ దగ్గర నుంచి కానివ్వండి, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానివ్వండి, మనం నేర్చుకు